సెలబ్రిటీల భవిష్యత్తు ఇదేనంటూ చెప్పే ఆస్ట్రాలజర్ వేణుస్వామి తాజాగా మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు ఉగాది సందర్భంగా ఆయన టాలీవుడ్ స్టార్స్ జాతకాల గురించి చెప్పారు ఈ క్రమంలో ఆయన అక్కినేని నాగచైతన్య సమంత గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడుతూ నాగ చైతన్య సమంత విడిపోతారని నేను ముందే చెప్పాను అప్పటికి వారికి పెళ్లి కూడా కాలేదు చాలా మంది నా జోష్యాన్ని తప్పుపట్టారు నన్ను తిట్టారు కానీ నిజమైన తర్వాత రియలైజ్ అయ్యారు నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్న తర్వాత సమంత జాతకమే బాగుంది ఆమెపై గతేడాది ఉన్న నెగటివిటీ ఈ ఏడాది చాలా వరకు తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు వరకు సమంతకు తిరుగులేదు వీరితో పాటు పూజ హెగ్డే రష్మిక మందనలకు కూడా తిరుగులేదు అని అన్నారు ఈ క్రమంలో అఖిల్ అకినేని గురించి వేణుస్వామి మాట్లాడుతూ తన జాతకంలో నాగదోషం ఉందని ఎవరి ప్రభావం లేకుండా సినిమాలు చేస్తే తనకు హిట్ వస్తుందన్నారు ఇక టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర హీరోలకు సంబంధించిన సంచలనాలు వింటారని ఆగిపోయిన సినిమాలు అవకాశం లేకపోలేదని వేణుస్వామి అన్నారు టాలీవుడ్ లో అల్లు అర్జున్ బంగారు బాతు లాంటి వారని ఐదేళ్ల వరకు అతని జోష్యంలో మార్పు ఉండదని అతని సినిమాలు కనీసం రెండు వందల కోట్లు సాధిస్తాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఇక ప్రభాస్ జాతకం బాగోలేదని ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు ఆలోచించుకుంటే మంచిదని అన్నారు ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి వారి జాతకాలు బాగున్నాయని ఈ సందర్భంగా వేణుస్వామి చెప్పారు ఆయన జాతకం ప్రకారం జరుగుతుందో లేదో తెలియడం లేదు కానీ ఆయన మాత్రం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు